ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైజాగ్ ఏరియాలో ఉన్నాం. సో ఈరోజు వైజాగ్లో మనం విక్రమ్ రాజు గారిని కలవడం జరిగింది. సో గతంలో మన హరివాస్తు ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఒక వీడియో చేసాం, ఆయాది గణితం ప్రకారం బిందె కొలతలు అని చెప్పి. మనం సుమన్ టీవీలో కూడా వీటికి సంబంధించిన సమాచారం పూర్తిగా గీతాంజలి గారితో ఒక స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ ఇంటర్వ్యూ ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే ఎంతోమందికి ఈ వాస్తుకి సంబంధించిన బిందె వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఆ క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత చాలామందికి మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. అయితే రియల్ టైంలో చాలామంది ఎక్స్పీరియన్స్ కావాలి అని కూడా అడుగుతున్నారు. అయితే ఈ అడిగిన వాళ్లకు కొంతమందికి సంబంధించిన వాయిసెస్, దాని తర్వాత వాళ్ళతో మాట్లాడించడం లాంటివి కొంతమందికే చేశాం, ఎందుకంటే అందరితో అందరూ మాట్లాడండి అంటే. అయితే ఈ ప్రశ్నకు నేనేం అనుకున్నానంటే, ఎవరైనా రిజల్ట్ వచ్చిన వ్యక్తితో, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటే గనక అసలు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, మనం ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ ఇచ్చాం, దానివల్ల ఎలాంటి బెనిఫిట్ పొందారు. సో ఇవి అంటే ప్రస్తుత కాలం అట్లా అయిపోయింది, ఎందుకంటే నిజము అబద్ధానికి కేవలం ఒక మనిషి చెబితేనే మేము నమ్ముతాము, ఒక మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ విన్న తర్వాతనే మేము డిసైడ్ చేస్తాము అనే ఈ కలికాలం అన్నమాట. ఎందుకంటే మనకు మంచి జరగాలి, మనం ముందుకెళ్ళాలి అనే దానికన్నా ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. నాకేంటి అంటారు చూడండి, కొడ శ్రీనివాసరావు ఆ విధంగా అయిపోయింది అన్నమాట ప్రస్తుత కాలము. అయితే అట్లనే ఉంది కదండి. అయితే ఆ విధమైనటువంటి రీజన్స్ వల్ల ఏంటంటే చాలామంది ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మనము విక్రమ్ రాజు గారికి ఒక 1.5 మంత్ అయిందండి మీకు ఇచ్చి. కరెక్ట్గా 1.5 మంత్ అయింది సార్. మీ చేతికి వచ్చి 2 నెలలు జరుగుతుంది. మీ చేతికి వచ్చా? నా చేతికి వచ్చి 1.5 మంత్ అయింది. మీ చేతికి వచ్చి 1.5 మంత్? నాకు కొలతలు ఇచ్చి 2 నెలలు అయింది సార్, నేను ఒక 20 రోజుల్లో చేయించుకున్నాను. ఓకే, కరెక్ట్ గా 1.5 మంత్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ 1.5 మంత్ అంటే మోస్ట్లీ 45 డేస్. సో 45 డేస్ లో అసలు ఎలాంటి రిజల్ట్ కనిపించింది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా తీసుకున్నారు, ఎక్కడ చేయించారు, వాటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నాకు మీతో నాకు పరిచయం దాదాపుగా 2 ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిందంటే, ఈ మధ్య కాలంలో మీరు నేరుగా నాతో ఎప్పుడు ఈ బిందె కొలతల గురించి డిస్కస్ చేయలేదు సార్. ఎప్పుడైతే మీరు వీడియోస్ లో చెప్తూ ఉండేవాళ్ళు, వాస్తు సరిచేయించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మరీ ఇబ్బందుల్లో ఉండి వాస్తు సరిచేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక కొలతలు తీసుకుని, మీ నామ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి కొన్ని కొలతలు ఇస్తాను, ఆ కొలతలు తీసుకుని ఒక బిందె తయారు చేసుకుని ఆ బిందెలో ఉన్న వాటర్ తాగండి అని చెప్పారు మీరు. ఓకే, ఆ వీడియో నేను చూసినప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ అప్రోచ్ అయ్యి అడిగాను సార్, సార్ ఇలాగ వీడియో చేశారు కదా మీరు, ఆ బిందె కొలత ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్పారు మీరు ఈ విధంగా జరుగుతుంది అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మీరు దాన్ని అనుభవిస్తే మీరే చెబుతారు అన్నారు సార్ ఆ రోజు. సరే, కొన్ని అప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కూడా వెంటనే తీసుకోలేదు నేను, మళ్ళీ ఒక 20 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మీరు నాకు నా జన్మ నక్షత్రానికి సంబంధించి కొలతలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని తయారు చేయడం చాలా, దాన్ని తయారు చేసే మనిషి కోసం వెతకడానికి కూడా నాకు చాలా టైం పట్టింది సార్. ఈ తణుకు దగ్గర ఉన్న అజ్జరంలో మేము ఇచ్చిన నెంబర్కి వెళ్ళి, మీరు ఇచ్చిన నెంబర్కి, అది కూడా వీడియోలో మీరే ఇచ్చారు, ఆ నెంబర్కి వెళ్ళిన తర్వాత తను విల్ టేక్ 15 డేస్ టైం తీసుకున్నాడు. తర్వాత నేను మనిషిని పంపించి తెచ్చుకున్నాను. తెచ్చిన తర్వాత మీకు చెప్పాను సరే వాడే విధానం ఏంటనేది చెప్పారు సార్. వాడడం నేను మామూలుగా ఓపెన్గానే చెప్తున్నాను సార్, మీరు ఎలా మాట్లాడతారో నేను కూడా అలాగే మాట్లాడతాను. నేనైతే ఒక నమ్మకంతో ఏమి అంటే, ఐ డోంట్ హ్యావ్ మినిమం బిలీఫ్ ఆన్ దిస్ బిందె వాటర్, నాకు నమ్మకం అయితే లేదు కానీ సరే. కాకపోతే హరి గారు మీ వాస్తు టెక్నిక్స్, వాస్తు సరి చేసిన తర్వాత ఆ సరి చేసుకున్న వాళ్ళు అనుభవించినటువంటి ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా చూశాను, మీతో తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఈ మధ్య కాలంలో. ఎందుకు మీ మీద అభిమానంతో ఏం కాదు, అసలు మీరు చేసేది నిజమా అబద్ధం అనేది తెలుసుకుందామనే అనుమానంతోనే తిరుగుతున్నాను సార్. చూసారండి, ఎగ్జాక్ట్లీ అండి. అంటే వాస్తు అనేది, వాస్తు అనేది ఉంటే వాస్తు ఫాలో అవ్వని వాళ్ళ సంగతి ఏంటి అనేది తెలుసుకోవాలని ఈయన వెనక తిరుగుతూ ఉన్నాను నేను గత 4 నెలల నుంచి. అంటే మీరు వాస్తు నేర్చుకుందామని తిరుగుతున్నాను? వాస్తు నేను అలా అంటే మీరు రాణిస్తారని చెప్పని నేను అలా అన్నాను. ఏం ప్లానింగ్ చూసారండి? అమ్మో, వాస్తు నేర్చుకోవడం కాదు, అసలు ఈయన చెప్పే వాస్తు రైటా రాంగా, రాంగ్ అయితే రాంగ్ గా ఉన్న ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కరెక్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ప్రత్యక్షంగా చూద్దామని, అలాగే వాళ్ళ నంబర్స్ కూడా నేను తీసుకుంటున్నాను, వాస్తు సరి చేసుకున్న వాళ్ళ నంబర్స్ కూడా నేను తీసుకుంటున్నాను.
రిజల్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉందా లేదా తెలుసుకోవడానికి. సో ఇదంతా చూస్తే మీరు యాక్యురేట్ అంటే పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. మీరు సరి చేసే ప్రతిది కూడా వాస్తు ప్రకారం మీరు ఏదైతే సరి చేస్తున్నారో అదంతా కూడా. మేబీ మీరు చూసేవాళ్ళు అనుకోవచ్చు, హరి గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడియోస్ కోసం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మానిపులేట్ చేసి చేపిస్తారేమో, అది మీ సొంత ఆలోచన, దానికి ఎవరం బాధ్యులం కాదు. అయితే ఇక్కడ బిందు కొలతకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, అసలు బిందు కొలత అంటున్నారు ఇది అంటున్నారు కదా అని ఆ బిందు తయారు చేయించి వాటర్ ప్రతిరోజు, ఇంకా నేను బయటికి వెళ్ళినా కూడా ఆ బిందులో వాటరే వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకుని వెళ్ళేవాడిని, అదే తాగడం మొదలుపెట్టాను. ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు, ఒక 20 డేస్ దాటేసరికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిన తర్వాత ఒక నేను బిందే వాటర్ తాగుతున్న రోజు అయితే నాకు గుర్తుంది, కరెక్ట్ 28వ రోజు దాటింది. ఒకరోజు నా ఫ్రెండ్ ఒక ఆయన, సో ఒక డీల్ అవుతుంది, ఈ డీల్ కంప్లీట్ చేయమంటారా లేదంటారా అని అడిగారు నన్ను. చెప్పాం అను, మేమిద్దరం మాట్లాడుకుని ఆ డీల్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. డీల్ క్లోజ్ అయిపోయింది, దానిలో నుంచి వచ్చిన ఫస్ట్ అమౌంట్ నా అకౌంట్లోకే వచ్చింది. అంటే దీని ఏంటంటే ఇది ఒక యాదృచ్ఛికం, ఊహించలేదు అసలు. ఎందుకు అలా జరిగిందంటే దానికి సంబంధించి మెయిన్ ప్రయారిటీ నాకే ఇచ్చారు, అది నిర్ణయం తీసుకోవడం అవ్వచ్చు లేదా ఆ డీల్కి సంబంధించినటువంటి వ్యవహారం నడిపించడంలో అవ్వచ్చు, దానికి మెయిన్ ప్రయారిటీ నాకు ఇవ్వడం వల్ల, అది నేను చేయడం వల్ల. అప్పుడు నేను వెనక్కి వెళ్ళి గమనిస్తే ఇది ఎలా అంటే ఇది యాదృచ్ఛికం నిజంగా చెప్పాలి అంటే. సరే ఇప్పుడు చూస్తున్న మీరు ఎంతోమంది కొంతమంది అనుకోవచ్చు, అరే మీ జాతకరీత్యా అయ్యి ఉండొచ్చు కదా అని, జాతకరీత్యా అయ్యి ఉండొచ్చు కదా అని. ఒకవేళ నా జాతకరీత్యా నా లగ్నం ప్రకారం ఇప్పుడు నడుస్తున్న టైం ఏమిటి, అసలు నిజంగా నాకు ధనయోగం ఉందా అనేది, ఇవన్నీ తెలుసుకోవాలంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. నిజానికి నాకు అలాంటి పరిస్థితే లేదు. అయితే నేను నమ్మకుండా తాగడం మొదలుపెట్టాను కదా 28 రోజుల క్రితం, ఆ ఇన్సిడెంట్ జరగడానికి 28 రోజుల క్రితం నేను ఏదైతే బిందులో వాటర్ తాగడం మొదలుపెట్టాను, అక్కడ నుంచి వెనక్కి వెనక్కి వెళ్ళి ఆ డే నుంచి చూసుకుంటూ వస్తే కొంచెం అంతకుముందు ఎలా ఉండేవాడిని అంటే మానసికంగా కొంచెం డిప్రెసివ్గా, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వ్యాపారంలో వ్యాపార లావాదేవీలు అప్స్ అండ్ డౌన్స్, ఎంత ప్రాక్టికల్గా ఆలోచించగలిగినా కూడా చాలా డిస్టర్బ్డ్గా అనిపించేది. ఆ తర్వాత నుంచి ఏమైంది అంటే జాయ్ఫుల్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, టెన్షన్ తీసుకోకుండా ప్రతిదాన్ని రియల్ టైంలో రియాలిటీలో ఆలోచించడం. ఇంకా ఆ రోజు నుంచి డే బై డే ఏమైంది అంటే మనకు అవసరం లేని వస్తువులు కానీ అవసరం లేని విషయాలు కానీ నా నుంచి అవాయిడ్ అయిపోవడం జరిగింది సార్. ఆటోమేటిక్గా నాకు అవసరం లేని మనుషులు, అంటే నాకు అవసరం 28 రోజుల తర్వాత డిఫరెన్స్ కనిపించిందా లేకపోతే ఒక 4 రోజులు 5 రోజులు వారం ఆ తాగడం మొదలు పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత మీరు ఒకసారి ఒకరోజు అడిగారు సార్, నన్ను అడిగినప్పుడు మొదలు పెట్టాను సార్ అన్నాను, ఎలా ఉంది అని కూడా మీరు అడిగారు, ఇంకా మెరాకిల్స్ జరగలేదు కానీ కొంచెం చేంజ్ ఏదో అనిపిస్తుంది సార్ అన్న. అప్పుడు మీరు అన్నారు అంటే ఏంటి ఆ చేంజ్ అన్నారు మీరు. అప్పుడు నేను ఏమన్నానంటే మామూలుగా రోజు బీర్ తాగేవాడు, ఒకే రోజు ఏ విస్కీయో కాక్టైల్ తాగేస్తే కిక్కి ఎలా ఎక్కివద్దో అలాగా తాగుతున్నటువంటి ఈ ద్రవణంలో ఈ లిక్విడ్లో ఏదో చేంజ్ అనిపిస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ ఆ జాయినెస్ అనే డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. కొంచెం ఎనర్జీ అనేది వచ్చింది, ఓకే ఎనర్జీ చేంజ్ అయింది, అది అంటే చెప్పలేనటువంటి అంటే ఒక మహాద్భుతం అని కాదు, ఒక చెప్పలేని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే చేంజ్ అయ్యాయి అని మాట్లాడాను సార్ 1 వీక్ తర్వాత మీతో. 28 డేస్ తర్వాత ఈ డీల్ కంప్లీట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇక నేను మీతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదని, నేను చాలా బిజీ అయిపోయాను సార్, చాలా బిజీ అయ్యాను. ఇది ఇలా జరిగిందని కూడా మీకు చెప్పలేదు తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ తర్వాత. ఇప్పుడు ఈ టూర్లోనే మళ్ళీ నేను మీతో ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను. అంటే ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే బిందు గురించి మీరు అడిగినా లేకపోతే ఎవరు అడిగినా, ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇదే బిందు గురించి అసలు బిందులో వాటర్ తాగితే ఎఫెక్ట్ ఉంటుందా అనే దాని మీద నేను కొంతమంది మనుషులతో మాట్లాడాను. అసలు అప్పుడు ఏమన్నారు అంటే వాస్తే వాస్తుకి ఇల్లు కడతారు కానీ బిందె కడతారు ఎవరు. అప్పుడు ఏమన్నారు అంటే వాస్తు అనేది ఒక స్ట్రక్చర్ కు వాస్తు ఉందంటే నమ్ముదాం, అంటే మనిషి ఎంత దూరం తిరగాలి, బెడ్రూమ్ లో ఎంత సైజు బెడ్ మీద పడుకుంటాడు, ఇవన్నీ కొలతలు కాబట్టి ఓకే. అరే కిన్లీ వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, ఒక బెయిలీ వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, దానికి వాస్తు లేదు ఏమి లేదు, దానికి ఒక మామూలుగా లీటర్ వాటర్ సరిపోయే బాటిల్ తయారు చేసి ఇచ్చాడు, మీరేంటి వింతగా బిందె అంటున్నారు, బిందె కొలతలు అంటున్నారు. అఫ్ కోర్స్ మీరు పెడుతున్న కొన్ని షార్ట్స్ లో వీడియోస్ లో కూడా నేను చూస్తున్నాను సార్ కొన్ని కామెంట్స్, అరే ఈయన కొత్తగా బిందె వాస్తు మొదలు పెట్టాడు ఏంటి వ్యాపారం చేయడానికి, బిందెలు అమ్ముకోవడానికి, బిందెలు సంపాదించడానికి. ఇంకోటి
ఇప్పుడు సత్యనారాయణ గారికి ఆయన ప్రాపర్ అలైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు పోయి అడిగి రిక్వెస్ట్ చేసి అందరికి చేపిస్తున్నాం. సార్ మీకు బిందెకు చేపిస్తే ఎంత కమిషన్ ఇస్తారు అని క్వశ్చన్. నాకైతే 1,00,000 రూపాయలు ఇస్తాడండి ఆయన. మీరు ఒక బిందె ఆర్డర్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. సత్యనారాయణ గారితో ఎంత బేరమాడినా కూడా కనీసం 100 రూపాయలు కూడా తగ్గించడు సార్ ఆయన. నేను 2 బిందెలు తీసుకుంటే నాకు 200 తగ్గించండి. ఆయన ఒకటే చెప్తాడు, మీరే రేకు తీసుకురండి, మీరే చేయించుకోండి, నా కూలి ఎంత ఇచ్చిండి అంటాడు సార్. ఆయన అసలు ఎక్కడ మొహమాట పడ్డ లేదు, అంతే ఎక్కువ తీసుకోవడం లేదు. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన బయట వాళ్ళతో అది ఎక్కువ. ఫైనలీ బిందె ఇంతమందితో నేను కొంతమందితో డిస్కస్ చేశాను, ఆ బిందెకు కొలతలు ఏంటి, ఆ బిందెలో నీళ్లు తాగడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. అయితే మీరే కొన్ని వీడియోలో, వాస్తు వీడియోలో చూసాం సార్, ఒక మహారాజు ఉండే ప్యాలెస్ కి కొలత ప్రకారం కోనేరు తవ్వేవాళ్ళు, కొలత ప్రకారం చెరువు తవ్వేవాళ్ళు. ఒక గుడి ముందు ఒక చెరువు ఉందంటే, ఒక కోనేరు ఉందంటే, ఆ దేవి దేవత దానిని బట్టి, ఆ యొక్క దేవి దేవతని బట్టి, ఆ యొక్క వాళ్ళకు కూడా జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు అన్ని ఉన్నాయి సార్. దానిని వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి అక్కడ వచ్చిన కోనేరు కొలతలు ఇచ్చేవాళ్ళు అనేది కొన్ని శాస్త్రాల ద్వారా మీరు ఆధారాలు చూపించారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, మన దైనందిన జీవితంలో అంటే రొటీన్ డైలీ రొటీన్ లైఫ్లో ఒక్కసారి మనం బయటకు వెళ్తే ఒక్కొక్కసారి వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం. నా వరకు వస్తే, బిందె విషయంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు వస్తే, బయటికి వెళ్తే కొన్ని వేలు ఖర్చు పెడుతున్నాం, ఒంట్లో ఒకటి హాస్పిటల్లో లక్షల ఫీజు కడుతున్నాం, ఇల్లు బాగోలేదని మీరు చెప్తే లక్షలు ఖర్చు పెట్టి రిపేర్లు చేపిస్తున్నాం, కానీ ఒంట్లో బాగోలేదు నీకు ఈ ఆపరేషన్ చేశాను ఎదుగో ఇంత ఫీజు అని చెప్పే డాక్టర్ ఇచ్చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంత వేస్ట్ చేసే మనం, ఇప్పుడు నేనే అనున్నాను కదా, నేను నమ్మకుండానే తాగాను అని. తాగిన తర్వాత నాకైతే ఫలితం వచ్చింది. అఫ్కోర్స్ నేను డెఫినెట్గా చెప్తాను, ఇన్నర్లో నాకు ఎలాంటి నమ్మక వ్యవస్థ లేదు, సరే ప్రయత్నం చేద్దాం, పోయేదేముంది, ఎన్నో పోగొడుతున్నాం, లేదు అంటే ఒక ఇత్తడి బింది ఇంట్లో ఉంటుంది, అంతకుమించి పోయేదేముంది. 100% అయితే చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, చూద్దాం అంటే 10 పైసలు వచ్చినా. నమ్మకం లేని వ్యక్తులు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నమ్మకం లేదనుకోండి, వాళ్ళు తీసుకొని ఈరోజు టెస్టింగ్లే ఉంటాయి వాళ్ళకి, నాకు ఇంకా ఏం జరగలేదు, నాకు ఇంకేం కాలేదు. అదే సార్, ఇక్కడ నేను నమ్మకుండానే తీసుకున్నాను, తీసుకున్నాను, కానీ దానిని ఈ రోజు ఏంటి రేపేంటనే నేను ఆలోచించలేదు. నేను ప్రతిరోజు నాకు మా పాప ఫిల్ చేసి ఇచ్చేది సార్ వాటర్, చింతల్లి నేను బయటకు వెళ్తున్నాను కానీ ఆ బాటిల్లో వాటర్ పోసేసి ఇచ్చేది బిందులో, డాడీ మీ బిందులో వాటర్ అనేది. ఈరోజు మార్నింగ్ నేను బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఒక ట్యాబ్లెట్ కానీ ఏదన్నా ఇచ్చి వాటర్ ఇవ్వాలంటే వెళ్ళి ఆ బిందులో వాటర్ ఇచ్చేస్తుంది. ఇంకా అది వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. పోనీ వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగింది అంటే, పోనీ మాట జనరల్గా ఏంటంటే నమ్మి తీరాలి, నమ్మని వాళ్ళని ఎప్పుడు ఎవరూ ఏం చేయలేము సార్, అది నా కర్మ మీ కర్మ వాళ్ళ కర్మ. కానీ అంటే సబ్జెక్ట్ గురించి డిగ్ చేస్తూ, సబ్జెక్ట్ని తవ్వుతూ, చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ, ప్రతిదానిని ఒక నెగిటివ్ డైరెక్షన్లో చూసే అలవాటు ఉన్న నాలాంటి వాళ్ళు నేనే అనుకోండి, నేను ప్రతిదీ నెగిటివ్. నేనైతే పాజిటివ్గా మనుషులు ఆలోచించండి అంటే హౌ బ్లడీ ఈజ్ దిస్ అంటాను, పాజిటివ్గా ఆలోచించండి అంటే ఏంటి నాన్ సెన్స్ అంటాను. ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని ఎలా ప్లాంట్ చేయాలి ఇంట్లో అనేది చెబుతారు సార్. నేనేమంటానంటే, అరే పాజిటివ్ ఎనర్జీని మీకు హరిగారు ప్లాంట్ చేయడానికి చెప్పారు అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ మీకు పాజిటివ్ ఎనర్జీని ప్రసాదంగా ఇచ్చింది అంటాను నేను. ఇది కొంచెం విచిత్రమైన ధోరణి సార్. అసలు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేదే కదా మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీగా ప్రసాదంగా వాళ్ళకి ప్రసాదించింది, అవునా కదా సార్. ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు అవసరం లేదు కాబట్టి దాన్ని పంపిస్తున్నారు. సో ఇంత చిత్ర విచిత్రమైన ఆలోచన ధోరణి ఉన్న నేనే నమ్మకుండా చేద్దాం అని నమ్మకుండా చేశాను. సరే, ఇప్పుడు చాలా మంది వాస్తు వాళ్ళు అని మీరు చెప్పారు ఆల్రెడీ. అవును సార్. అయితే ఆ వాస్తు వాళ్ళే అసలు ఇంటికి కొలతలు ఉంటాయి కానీ బిందెకు కొలతలు ఉండవు అని ఎంతో మంది వీడియోలు కూడా చేశారు. బిందెకు వాస్తే ఏంటి అని ఎంతో మంది క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. అవును సార్. ఏపీ తెలంగాణలో 200,000 మంది ఆ వీడియో చూశారు సార్, 200,000 మంది. మరి అంతమందికి అనుమానాలు ఇంకా తీరలేదు సార్. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్, ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుందా సార్, మా ఆఫీస్ స్టాఫ్ కి కూడా ఫోన్స్ వస్తా ఉంటాయి, ఖచ్చితంగా వస్తుందా, వస్తే మాకు కూడా ప్రూఫ్ చూపించండి, నమ్మలేకపోతే వదిలేసేయాలి, అంతే, ఇంకా దాని మించి మనం ఏం చేయలేము. అంతే, ఒకరిని ప్రూఫ్ చేస్తూ నేను తిరగలేనండి, కాదు నాతో, అర్థమైందా? మీ మంచి కోరి, శాస్త్రాల్లోని రహస్యాలు, నేను గురువుల నుంచి నేర్చుకున్నవి, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మరి అవి పాటిస్తారా లేదా మీ ఇష్టం,
అది మాకు సంబంధం ఉండదు అన్నమాట. ఓకేనా? ప్రతి దానికి సాక్ష్యం ఆధారం అంటే సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది, మా ఆఫీస్ స్టాఫ్స్కి చాలా మంది ఫోన్ చేస్తారు, అసలు బిందెలోని వాటర్ తాగిన వాళ్లకు మంచి జరిగిందని మాకు అందరి ఫోన్ నంబర్లు ఇవ్వండి, మేము వాళ్ళతో మాట్లాడతామంటారు. ఇప్పుడు మాట్లాడతామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్, మీ నంబర్ అందరికి ఇవ్వచ్చా? నేను మీదని కాదు ఎవరైనా కానీ. అదే ఇప్పుడు నాకుండే సబ్స్క్రైబర్స్ కి మొన్న ఒక వీడియో చేశాను, ఒక ఇంటి హోమ్ టూర్ చేశాను, 218 కాల్స్ ఒకటే రోజులో వచ్చాయంట సార్, నా ఫోన్ నంబర్ మళ్ళీ ఒకసారి ఇవ్వద్దు అని చెప్పేసి. ఏం చేయాలి అంటే, జనరల్ గా ఎవరు రేపు మన ఫోన్ కాల్స్ మనం మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది. అదే ఇబ్బంది అవుతే ఇప్పుడు ఎవరి నంబర్ ఎట్లా ఇవ్వగలుగుతాం? ఇది ఒకటో పాయింట్, ఇది వదిలేసేయండి. ఇప్పుడు చాలా మందికి మీరు ఒకటే అబ్జర్వేషన్ చేయండి, చాలా మందికి వాస్తవాలకు కానీ ఎవరికైనా కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఈ బిందెలో వాటర్ తాగాల్సిన అవసరం లేదు, అసలు ఇలాంటివన్నీ కూడా ఫేక్, అసలు ఇవన్నీ లేవు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది మరి? ఇవన్నీ ఫేక్ అయితే శాస్త్రాల్లో ఉన్నాయి, దీనికి సంబంధించిన రెమెడీస్ తెపతుల దగ్గరనే ఉంది. చాలా మంది పనికిమాల వాస్తవాళ్ళు స్థాపత్య వేదం నేర్చుకున్నామని చెప్పి మాట్లాడుతూ తిరుగుతుంటారు మార్కెట్లో, వాళ్లకు మరి దీని గురించి అవగాహన కూడా లేదు. అసలు ఆయాది బిందె గురించి అవగాహన లేకపోతే మరి స్థాపత్య వేదం ఎవరి దగ్గర నేర్చుకున్నాడో కూడా తెలియదు. అంటే మనం పూర్వం గమనిస్తేనే, పూర్వం అంటే మనం 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళలేము కానీ సార్, పాత సినిమాల్లో వాటిల్లో చూసేవాడిని నేను. మీ బిందె అన్న తర్వాత నేను అక్షయ పాత్ర కూడా అనొచ్చు మనం. అక్షయ పాత్ర, ఋషులు మహర్షులు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కమండలం అని ఒక షేప్ ఉన్న పాత్రను పెట్టుకుని ఆ పాత్రలో వాటర్ చేతిలో పోసుకుని ఏదో మంత్రించి చల్లితే అది విగ్రహంగా కావచ్చు, ఏదో మారిపోయి ఉండేది. అంటే ఇక్కడ నుంచి వెళ్తే వెనక నుంచి కొన్ని విషయాలు మనం డీకోడ్ చేస్తే, అంటే ప్రస్తుతం వర్తమానం అనేది ఎప్పుడు కూడా గతం నుంచే డీకోడ్ చేయబడుతుంది, భవిష్యత్ ఎప్పుడు కూడా ప్రస్తుతం మన వర్తమానం డిసైడ్ చేస్తుంది భవిష్యత్తుని. రేపు నేను ఏమవ్వాలి, నా బిడ్డ ఏమవ్వాలి అనేది ఈ రోజు నేను చదివించే చదువును బట్టి ఎలా ఉంటుందో, అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ వర్తమానం గతం నుంచి మనం డీకోడ్ చేస్తాం. మీరు చెప్పిన విషయాల్ని నేను క్షుణ్ణంగా గమనించి ఆలోచిస్తే, హరిగారు చెబుతున్న విషయాలు గతంలో ఎవరైనా చేస్తున్నారా అని ఆలోచిస్తే, ఒక మహారాజు ఉన్నారంటే రోజు ఆయన షవర్ కిందే కాదు, ఒక కోనేటిలో స్నానం చేసేవాడు ఆయన. 100% అది ఆయన మాత్రమే చేసేది, అందరూ మళ్ళీ బయట నుంచి వెళ్ళిపోయి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చేసేది కాదు. 100% ఒక మహారాజు తినే పాత్ర కూడా, బొబ్బిలి కోటకు వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ చూడడం జరిగింది సార్, ఆ పాత్రలో ఆ రాజుగారు మాత్రమే తినేవాళ్ళు, ఆ చైర్లో ఆయన మాత్రమే కూర్చునేవాళ్ళు, ఆయన వాడే ప్రతి వస్తువుకి ఒక మెజర్ అనేది డిసైడ్. స్థాపత్య వేదంలో మంచానికి మెజర్మెంట్ ఉంటుంది, చైర్కి మెజర్మెంట్ ఉంటుంది, ఒక గ్లాస్కి మెజర్మెంట్ ఉంటుంది, ఆయన తినే ప్లేట్కి మెజర్మెంట్ ఉంటుంది, ప్లేట్ పెట్టడానికి ఉపయోగించే టేబుల్ మెజర్మెంట్ ఉంటుంది, మంచానికి మెజర్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్. చాలా మైన్యూట్ లెవెల్ పాయింట్ సార్. అయితే ఏమి జరుగుతుంది అంటే, ఇప్పుడు మీ హైట్ కి మీ వెయిట్ కి ఇప్పుడు కార్ లో మనం వచ్చాం, యాక్చువల్లీ ఆ కార్ నాకు చాలా కంఫర్ట్, మీరు కూర్చుని ఏమన్నారు, ఏ ఇంత గిరుగ్గా ఉంది సీట్ అన్నారు. ఎందుకు? ఎందుకంటే సూటబుల్ కాదు. 50 లక్షల రూపాయలు కార్ ని నేను ఇరుగ్గుందన్నారు ఏంటి అనుకున్న వెంటనే నాకు అనిపించింది, నా ఆయువు వేరు, మీ ఆయం మీ ఆయువు వేరు. అలాగే మంచం అంటే 3x3 ఉన్నది మంచమే, 6x6 ఉన్నది మంచమే. ఆ 6x6 ఉన్న మంచంలో నేను పడుకుంటే అటు ఇటు డొల్లాలి, మంచం అంతా వాడాలి అంటే నా సైజుకి తగ్గ మంచం నేను చేసుకుంటే చక్కగా కంఫర్ట్ గా ఉంటుంది, మిగిలింది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని వాస్తులో మీరు ఆల్రెడీ వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు ఇకపోతే ఒక చెరువులో ఉన్న నీరైనా, సముద్రంలో ఉన్న నీరైనా, ఏదైనా ఒక చుట్టూ కొలత ఉన్నటువంటి ఒక పాత్ర అవ్వచ్చు, అది గట్టు అవ్వచ్చు, చుట్టూ ఒక కొలత ప్రకారం నియమించినటువంటి ఆ నియమానికి ఒక ఎనర్జీ అనేది దానిలో ఫ్లో అవుతుంది. కరెక్ట్. ఫ్లో అయిన ఆ ఎనర్జీ ఈ మంచం, 3 అడుగుల మంచం మీద నేను పడుకోగలను, మీరు పడుకోలేరు, 6 అడుగుల మంచం మీద మీరు పడుకోగలరు, నేను పడుకుంటే ఎంటీగా అనిపిస్తుంది. అలాగా ఆ ఫ్లో అయినటువంటి ఆ ఎనర్జీ నా జన్మ నక్షత్రానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ పూర్వం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఋషులు మహర్షులు మనకు పొందుపరిచి మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా డీకోడ్ చేసుకున్న ఎంతో మంది మీలాంటి వాళ్ళు మాకు చెబుతారు. ఇవి ఆఫ్ కోర్స్ మాకు తెలియదు 100%. అయితే ఇక్కడ స్పెషల్ గా 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో మీ యొక్క పేరుకి మీ నక్షత్రానికి ఏ నక్షత్రం సూటబుల్ అవుతుంది, ఆ నక్షత్రానికి
అదే నక్షత్రం వచ్చేలాగా ఏ మెజర్మెంట్ చేస్తే ఆ బిందెకు మీకు మ్యాచ్ అవుతుంది అనేది మేము చెక్ చేసి, ప్లస్ ఆ నక్షత్రానికి సంబంధించిన ఫలితం ఏంటి, మీకేం కావాలి, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక బిందెకు సంబంధించిన కొలత సెట్ చేసి మీకు కొలత ఇచ్చేస్తాం, మీరు పై చేపించుకోవాలి. ఇది యాక్చువల్ లెక్క. ఇదంతా విని ఆలోచించి గ్రహించగలిగితే అర్థం అవుతుంది సార్, 100%. ఇప్పుడు అలా గ్రహించకుండా వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు గ్యారంటీ ఏంటి, సాక్ష్యం ఏంటి, ఆధారం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు సార్ ఒక మనిషి, వస్తాడని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేకుండా మీరు బయటకు ఎందుకు వెళ్ళాలి అంటే వెళ్ళడం మానేస్తారా? సేమ్ ఇది కూడా అంతే సార్. అర్థమైందండి, చాలా మంచి పాయింట్ ఇది. కాబట్టి ఏంటంటే, నమ్మండి నమ్మకపోండి, నమ్మలేదు ఓకే, బింది కొన్నారు 10,000 ఖర్చు అయింది, అలాగని ఇది బింది ప్రమోషన్ కాదు, అటువంటి వాటి ఎనీథింగ్. హరిగారు కూడా బింది ప్రమోషన్స్ ఏం చేయలే ఇప్పటి వరకు నాకు బాగా తెలుసు. ఎందుకంటే హరిగారు ఎమోషన్ గా వీడియోస్ చేయడం మాత్రమే మీరు చూశారు, కానీ ఆ ఎమోషన్ వెనకాల ఉన్న సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే మనకు అంత టైం లేదు, ఒక షార్ట్ 40 సెకండ్స్ దాటితే స్కిప్ చేసేసే టైంలో మనం ఉన్నాం, బికాజ్ వీఆర్ ఇన్ ద కలియుగ, అంత టైం మనకు లేదండి. సరే, ఇక కామెంట్స్ ఇవి అవి అంటారా, ఇవి సర్వసాధారణం సార్, వాటి గురించి మనం ఆలోచించలేము. అయితే ఏంటంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే మనిషి వస్తాడని గ్యారంటీ మీరు ఇవ్వండి, అప్పుడు బిందే ఖచ్చితంగా నువ్వు తాగు, నెల రోజుల్లో నీకు 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పొచ్చు. ఈ వీటి మీద మనం నెగిటివ్ కామెంట్స్ చేస్తాం, వీటి మీద మనం ఎలా ఉంటాం, కానీ చిటికేస్తే డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చేస్తే నువ్వు జస్ట్ నాకు 10,000 ఇచ్చి నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు చాలు, నెల రోజుల్లో నేను కుబేరుని చేస్తాను, కావాలంటే ఒక 10 లక్షలు అప్పు చేసేనే నువ్వు కావాలని లగ్జరీస్ అన్నీ చెయ్యి అంటే మాత్రం పరుగులు పెడుతూ వెళ్ళిపోతాం. సరే 10,000 పెట్టి చేయించేవండి, ఆ 10,000లో 8,000 రూపాయలు ఐటెం మన ఇంట్లోనే ఉంటుంది కదా, 2,000 సత్యనారాయణ గారు అజ్జరం సత్యనారాయణ గారు తీసుకునేది మహా అయితే 2,000 దాని చేతకూలి, మిగిలింది కాలజ్ఞానం బోధించినట్టు వీరబ్రహ్మం గారు చెప్పారు, రాబోయే కాలంలో ఇత్తడి పొత్తడి ఆయను అని, ఇత్తడి బంగారం కంటే విలువైంది అయిపోద్ది అని చెప్పారు. ఇప్పుడు అందరికీ నేను ఇత్తడి బంగారం అయ్యేలాగా మీకు అప్పచెప్తున్నాను అన్నమాట పోని అనుకుందాం, మంచిదే కదా, మన వస్తువు మన దగ్గరే ఉంటుంది. గుడ్ అసలు నమ్మొద్దండి, అంటే నా నుంచి అయితే నేను చెప్తున్నా మీరు నమ్మొద్దు, నమ్మకుండా మీ జన్మ నక్షత్రానికి సంబంధించి ఒక బిందు చేయించుకొని ఒక 90 డేస్ తాగి చూడండి. నేను 1.5 మంతే కంప్లీట్ అయింది, 90 డేస్ తాగి చూడండి చూద్దాం, లేదంటారా నమ్మకపోతే మీ ఇష్టం, దానికి ఇబ్బంది ఏం లేదు, ఎవరికి వచ్చి నష్టం కూడా లేదు. ఎలాగో మనం 1,000,000 లక్షలు కూడా పోగొడుతున్నాం ఒక్కోసారి. ఇక్కడ ఇంకో విషయం సార్, ఈ విజిట్లో నేను ఎప్పుడు అంటుంటాను మిమ్మల్ని, అంటే పబ్లిక్కి చెప్పకూడదేమో కానీ చెప్పేస్తాను, సార్ ఇంత ఫీజులేండి సార్, భయం వేస్తుంది సార్ మాకు మిమ్మల్ని చూస్తే అని మిమ్మల్ని ఎప్పుడు అంటూ ఉంటాను నేను. మీరు హరిగారు విజిట్ చేసి వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది బాగా, సార్ మీ ఫీజులు భయం వేస్తుంది సార్ అంటాను. నేను ఈ విజిట్లో ఒక చూశాను, ఒక ఇల్లు రిపేర్కి, అంటే రిపేర్ మీన్స్ సారీ, దానిలో మార్పులు చేయడానికి అట్లీస్ట్ ఒక 15 లక్షలు అవుతుంది లీస్ట్గా. ఇకపోతే గతంలో నేను ఈ హరిగారితో విజిట్ చేసిన కొన్ని హౌసెస్ అయితే లీస్ట్గా మార్పులు చేయడానికి 50 లక్షలు అండి. ఎంత అవుద్ది అని ఎస్టిమేషన్ ఇస్తే ఓవరాల్గా ఆ యజమాని ఇంటి యజమానే చెప్పారు, ఓవరాల్గా ఒక 55 లక్షలు అయిపోద్ది సార్ అన్నారు ఆయన. హరిగారు నా మొహంకి ఇలా చూసి ఇలా అన్నారు, ఏమండి చెప్పండి, 50 లక్షలు పెట్టి మీరు ఇల్లు రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు, దానిని ఇది నీ ప్రాబ్లం అని చెప్పిన నాకు ఫీజు ఇవ్వడానికి మీరు ఎక్కువ అంటున్నారు, ఇప్పుడు చెప్పండి అన్నారు. కొంచెం ఒక నిమిషం నిజంగా నేను ఆలోచించారండి, నిజమే కదా. అంటే అదే ఇంట్లో ఉంటే నాకైనా మీకైనా కొంతమందికి సరేనండి, వాస్తు అనేది పచ్చి అబద్ధం బోటకం, హరిగారు లేకపోతే ఇంకొకళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దాన్ని నేను కూడా ప్రమోట్ చేస్తున్నానని అనుకుందాం. నిజంగా వాస్తు బాగోలేదని ఎవరో ఒకరు చెప్పారు, ఆ బాగోని ఇంటిలోనే చాలా వీడియోలో మీరు కూడా చెప్పారు, హరిగారు కూడా చెప్పారు కదా, నైరుతి పిశాచ స్థానంలో ఆయనే చెప్తారు, ఒక కొలత ఫ్రీగా ఇప్పిస్తాను నేను హరిగారితో, ఒక ద్వారం పెడదాం, ద్వారం పెట్టి ఒక 3 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండి చూద్దాం, వాస్తు బోటకమని నమ్మిద్దాం అండి జనాలకి. ఇంటర్వ్యూ చేసేసాను నేను ఆల్రెడీ, వాస్తు బోటకమని ప్రపంచానికి ప్రమోట్ చేద్దాం, మీరే ప్రమోట్ చేద్దరు కానీ నమ్మని వాళ్ళు, అది శాస్త్రులైనా సిద్ధాంతులైనా పండితులైనా వేద పండితులైనా సరే. 1 సంవత్సరం లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 సంవత్సరాలు 10 మందిని నమ్మని వాళ్ళను నేను కొన్ని కొలతలు కొన్ని ప్రాక్టికల్గా మొత్తం డయాగ్రామ్స్ వేసి గీసి ఇస్తాను, ఆ ఇంట్లో కట్టి
ఒకవేళ మీరు ఆ ఇంట్లో 3 సంవత్సరాలు ఎవరికి ఏమీ కాకుండా ఉంటే నేను హరివాస్తు ఛానల్ ఉద్దేశించి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను. వెరీ గుడ్, ఐఎమ్ రెడీ. ఎస్, సో నమ్మలేదు మనకి ఎందుకు, వాళ్ళ దారిని వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుందాం. ఎలా ఉంది అంటే ఇలా నమ్మకం సాక్ష్యం ఆధారానికి వెళ్తే మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి వేస్తున్న ప్రతి అడుగు నమ్మకం లేకుండానే వేస్తున్నాం. ద సేమ్ టైం నమ్మకం లేని నమ్మకాన్ని నమ్మి అడుగులు వేస్తూ ఉన్నాం. గమనించండి మాటను, నేనేమో తిప్పి తిప్పి మాట్లాడడం లేదండి. వేస్తున్న ప్రతి అడుగు కూడా మనకి ఏం జరుగుద్దో తెలియకుండా అయోమయంతో వేస్తూ ఉన్నాం. తిరిగి అంటే ఇంటిలోంచి బయటికి వెళ్ళి తిరిగి వస్తామనే నమ్మకం లేకుండా వెళుతూ వస్తాం, రావాలి అనే నమ్మకంతో వస్తున్నాం. నమ్మకం లేకుండానే లేని నమ్మకాన్ని నమ్ముతున్నాం, రైట్? ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి వాస్తువైన బిందె, నా సజెషన్ అయితే సింపుల్గా వెళ్ళాలి అంటే చిన్న బిందుతో మొదలు పెట్టండి. ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, నమస్తే.